నమస్కారం భోజకుమారి. పవన్ కళ్యాణ్ గారు తన సొంత డబ్బుతోటి ఈ సమాజానికి చేసినటువంటి సహాయాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ సంబంధించి మళ్ళీ ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఎలక్షన్స్ టైం కాబట్టి వీడియోస్ మొత్తాన్ని తెలియజేసేటువంటి ప్రయత్నం విభజించి ఏడు భాగాలకు విభజించి ఈ వీడియోస్ చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్లస్ అది కూడా కాకుండా ఇన్ని సంవత్సరాల పాటు ప్రజలకు సేవ చేసి మా దేశ భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడు కూడా నాకు తెలిసి తన సొంత డబ్బు జేబు నుంచి రూపాయి తీసి ఖర్చు పెట్టినటువంటి వాళ్ళు ఎవరు ఉంటారు నాకు తెలిసినంత వరకు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు తన సొంత డబ్బుతోటి మామూలుగా ఎవరైనా రాజకీయ నాయకుడు డబ్బులు ఓట్లు కొనడానికో లేకపోతే రాజకీయం కోసం ఏదైనా చేస్తున్నాడు కాబట్టి అధికారులకు వచ్చిన తర్వాత చేస్తానని చెప్తాడు. కానీ పవన్ కళ్యాణ్ గారు అలా కాదు. తన సొంత డబ్బుతోటి ముందు ప్రజలకి తన చేయగలిగిన దొరికి చేసి ఇప్పుడు నేను ఎలక్షన్స్లోకి అంటే 2024 ఎలక్షన్స్లో 21 మందితో వెళ్తున్నాను, నన్ను గెలిపించమని పవర్ ఉంటే నేను ఇంకా ప్రజలకు ఎక్కువ సేవ చేయగలనటువంటి విధంగా అభ్యర్థిస్తున్నటువంటి సందర్భం అన్నటిది 2024 ఎలక్షన్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇక 4 రోజులు మాత్రమే ఉన్నాయి. కాబట్టి వీటన్నింటినీ కూడా 7 కేటగిరీలుగా విభజించి వీడియోస్ చేస్తున్నాం. దాంట్లో రైతులకు సంబంధించి చేసినటువంటి సహాయాలకి వీడియో అయిపోయింది, అదేవిధంగా సైనికులకు సంబంధించిన సంక్షేమం కోసం వీడియో అయిపోయింది, విపత్తుల కోసం సమయంలో ప్రజలకు ఆదుకోవడం కోసం పవన్ కళ్యాణ్ గారు అంటే విపత్తుల సమయంలో ప్రజలు అంటే అగ్ని ప్రమాదాలు లేకపోతే వరదలు అట్లాంటి వచ్చినప్పుడు విపత్తుల సమయంలో ప్రజలకు ఆదుకోవడానికి ప్రజలు ఇచ్చినటువంటి సహాయాలకు సంబంధించి వీడియో అయిపోయింది. మరి ప్రమాదాలు అనారోగ్యానికి గురైనటువంటి బాధిత కుటుంబాలకి ఎన్నో కుటుంబాలకు సాయం చేశాడు, వాటన్నిటికి సంబంధించి వీడియో కూడా అయిపోయింది. అదేవిధంగా ఆశ్రమాలు ఆలయాలకు అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి సహాయాలకు సంబంధించి వీడియో అయిపోయింది. అందులో దివ్యాంగులు మరియు క్రీడాకారుల ప్రోత్సాహం కోసం పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి సహాయాలకు సంబంధించి వీడియో అయిపోయింది. ఇకపోతే లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటి అని అంటే ఇతరులకు చేసినటువంటి సహాయాలు అంటే నాకు ఈ ప్రాబ్లం ఉందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వచ్చినటువంటి వాళ్ళలో ఇంకా చాలామందికి సహాయం చేసినటువంటి సందర్భం అంటే తనకు తానుగా మెచ్చి చేసినటువంటి సహాయాలు చాలా ఉన్నాయి. ఆ ఇతరులకు సంబంధించినటువంటి వాటిలో ఈ పెళ్లిళ్ళకి కావచ్చు లేకపోతే మిగతా వాటికి చెప్తాను నన్ను లిస్టు. ఇవి చాలా ఉన్నాయి, వాటిలో కొన్ని తీసుకొని చేస్తున్నాం. వీటన్నిటిని ఖచ్చితంగా షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఈ 7 వీడియోలకు సంబంధించినటువంటి లింక్స్ అన్ని కూడా ప్రతి వీడియోలో డిస్క్రిప్షన్లో 7 వీడియోల లింక్స్ అయితే కంపల్సరీగా ఇస్తాను. ఖచ్చితంగా ఎలక్షన్స్ టైం జనసేన పార్టీ అభివృద్ధి కోరుకునేటువంటి వాళ్ళు కానీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండాలి అని కోరుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోస్ని షేర్ చేయమనేది నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇక ఇతరులకు అతను చేసినటువంటి సహాయాలకు సంబంధించి ఏంటంటే 1993లో యాక్టర్ సత్యానంద్ గారి చెల్లెల పెళ్లికి 1 లక్ష రూపాయలు సాయం చేశాడు. అదేవిధంగా ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి గారికి 1 లక్ష రూపాయలు సాయం చేశాడు. స్వతంత్ర సమర యోధుల సంక్షేమానికి 25,000 రూపాయలు ఇచ్చారు. ఆదిలాబాద్లో ఒక కుగ్రామంలో మంచినీటి కోసం 3 బోర్లు ఏర్పాటు చేయించారు. అదేవిధంగా ఇప్పటం గ్రామ పంచాయతీ అభివృద్ధికి 50 లక్షల రూపాయలు సాయం చేశారు. ప్రొఫెసర్ సుధాకర్ రావు గారు తన ప్రాజెక్టు రీసెర్చ్ కోసం 10 లక్షల రూపాయలు సాయం చేశాడు. మరి సిఎంపిఎస్ఎఫ్ అంటే కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ కోర్స్కు 1 లక్ష రూపాయలు సాయం చేశాడు. అదేవిధంగా దామోదరం సంజీవయ్య స్మారక భవన నిర్మాణానికి 1 కోటి రూపాయలు ఇచ్చాడు. అదేవిధంగా ఆరోగ్య ధీమా డ్రైవ్ కోసం 1 కోటి రూపాయలు ఇచ్చారు. మరి ఒక జూనియర్ ఆర్టిస్ట్ కూతురు పెళ్లికి 1 లక్ష రూపాయలు సాయం చేశారు. మరి శేషేంద్ర శర్మ ఆధునికర మహాభారత పుస్తకం మలిముద్రకు ఆర్థిక సాయం చేశారు. అతనికి ధర సినిమా వచ్చినటువంటి రెమ్యునరేషన్లో 70% నేషనల్ సెక్యూరిటీ ఫండ్కు చారిటీకి ఇచ్చేశాడు. అతరెడ్డికి దారి సినిమాకు వచ్చిన రెమ్యునరేషన్ 70% ఇచ్చేస్తాడు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ లెర్నింగ్ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్ ద్వారా ఒక విద్యార్థిని రీసెర్చ్ కోసం ల్యాప్టాప్ మరియు 1 లక్ష రూపాయలు సాయం చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మరి తన కోసం పనిచేసినటువంటి వర్కర్స్ ఇన్సూరెన్స్ కోసం 13,57,000 రూపాయలు ఇచ్చేశాడు. అదేవిధంగా వాయిద్య కళాకారులు కినిరా మొగలయ్య గారికి 2 లక్షల రూపాయలు సాయం చేశారు. ఇప్పటంలో రోడ్ల విస్తీర్ణ పేరుతో నష్టపోయినటువంటి కుటుంబానికి 1 లక్ష రూపాయలు చొప్పున ఒక్కొక్క కుటుంబానికి ఇచ్చాడు. అదేవిధంగా జనసేన క్రియాశీలక సభ్యత్వ ప్రమాద బీమా కోసం ఏటా 1 కోటి నుంచి 2 కోట్ల రూపాయలు ఇస్తూనే ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి సహాయాలు చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అంటే తాను సహాయం చేసి తాను సంపాదించిన డబ్బులతో సమాజానికి మేలు చేసి తద్వారా రాజకీయాల్లో అన్యాయంగా అక్రమంగానో ఓట్లు కొట్టడానికి ఆయన చేయట్లేదు. నేను సేవ చేయాలి కాబట్టి నాకున్నటువంటి 21 మందితో నేను అంటే పోటీకి వెళ్తున్నాను, నన్ను గెలిపించమని అభ్యర్థిస్తున్నారు. మీకు తగ్గటువంటి సహాయం ఏదైనా సరే కనీసం ఈ వీడియో షేర్ చేసి ఒక 4-5 చూసేటువంటి ప్రయత్నం చేయగలిగిన ఖచ్చితంగా అది చేసినటువంటి ఒక చిన్న సహాయంగానే చూడవచ్చు. కాబట్టి దయచేసి ఈ 7 వీడియోలకు సంబంధించినటువంటి లింక్స్ అన్ని కూడా నేను ప్రతి డిస్క్రిప్షన్లో ఇస్తాను ఖచ్చితంగా. వీటన్నింటిని కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఎలక్షన్స్ ఇంకా 4 రోజులు మాత్రమే ఉన్నాయి. అవి కానీ అయిపోతే తర్వాత ఏదైనా జరగకపోవడం జరిగితే 5 సంవత్సరాల పాటు మళ్ళీ ఖాళీ కూర్చోవాలి. జనసేన పార్టీ ఉనికికే ప్రమాదం రావచ్చు వచ్చేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. మరి దయచేసి అర్థం చేసుకుని వీటన్నింటినీ షేర్ చేయలేదని నా అభిప్రాయం.